రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలందరూ నవనిర్మాణ దీక్ష చేపట్టాలని, ఎవరు ఎక్కడున్నా నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో ఏపీలో నవనిర్మాణ దీక్షలు వైభవంగా మొదలయ్యాయి. 7 రోజుల పాటు నవనిర్మాణ దీక్షలు సాగుతాయి. విజయవాడలో నవనిర్మాణ దీక్షను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీక్షలో ప్రత్యేక ప్రసంగం చేశారు. నవనిర్మాణమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం, ప్రజలు కృషి చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకు వచ్చారు. దీక్ష కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా కలకలలాడింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా, మీలో ఒక పట్టుదల రావాలి, శ్రమకు అలవాటు పడాలి. జరిగిన అవమానం, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతాం, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతాం, తెలివి తేటలతో ఆలోచిస్తాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానం ఏర్పాటు చేసుకునే వరకు తెలుగువారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచం మొత్తం చాటి చెప్పే వరకు మనం పనిచేస్తామని, సమిష్టిగా కృషి చేస్తామని, ప్రతి ఒక్కరూ సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, ఇక్కడ నిలబడుకున్న వాళ్లే కాదు, రాష్ట్రంలో చాలా మంది ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, యువత అందరూ నిలబడుకున్నారు. వాళ్ళ శ్రమ వృధాగా పోవడానికి వీల్లేదు. ఆ రోజు చేసిన పోరాట స్ఫూర్తి, పోరాట యొక్క పోరాటాలు వృధాగా పోవడానికి వీల్లేదు. అందరం కలిసి దాన్ని సాధించే వరకు ఆ స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.